హాయ్, హలో అందరికి. ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ, విజయ విండోస్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు వీడియోలో శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న మరొక విశేషం గురించి తెలుసుకుందాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ టు ద వీడియో. మనమందరము ఇంతకు ముందే చెప్పుకున్నాము, శ్రీరంగము ప్రపంచంలోకెల్లా పూజలు జరుపుకుంటున్న ఏకైక పెద్ద దేవాలయము. పూజలు జరుపుకొని దేవాలయము కాంబోడియాలోని అంకోర్ వాట్ పూజలు జరుపుకుంటున్న దేవాలయము పెద్దది. శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం మాత్రమే. ఇక్కడ మొత్తము 21 గోపురాలు ఉంటాయి, 7 ప్రాకారాలు ఉంటాయి. ఈ 21 గోపురాలలో రకరకాల వర్ణాలు ఉన్న ఆ శిల్పాలు చెక్కబడి అత్యంత మనోహరంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అందులో ఒకే ఒక్కటి తెల్లగా ఉంటుంది, తెల్లని పెయింట్ తో పెయింట్ చేయబడి ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు చూసినప్పుడు ఏమో దీనికి కలర్లు వేయలేదేమో, ఇలా వైట్ గా సున్నం కొట్టేశారేమో అనుకుంటారు. కానీ అది తెల్లని గోపురంగా ఉండడం వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఆ తెల్లని గోపురాన్ని వెల్లై గోపురం అని పిలుస్తారు. ఆ కాలంలో మహమ్మదీయులు చాలా మంది హిందువుల దేవాలయాల పైన దాడి చేసి దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉండేవారు. అందులోనూ శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయము అతి పెద్దది. అంతేకాకుండా ఎంతో విలువైన సంపద ఉండడంతో మహమ్మదీయులని అలాగే ఆకర్షించింది. దాంతో వాళ్ళు శ్రీరంగనాథ స్వామి దేవాలయంపై దండయాత్ర చేసి అక్కడ ఉన్న రంగనాథ స్వామి విగ్రహాన్ని అన్నింటినీ దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని కాపాడాలని చాలా మంది వైష్ణవులు, శ్రీరంగంలో ఉన్న ప్రజలు అందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళని ఎదిరించి పోరాటం చేస్తూ ఉంటారు. అయితే సుల్తానుల బలం చాలా ఎక్కువ ఉండడం చేత 12,000 మంది శ్రీరంగంలోని వైష్ణవులు చనిపోతారు. అయినా కూడా లోపల ఉన్న ఒక అర్చకుడు శ్రీరంగనాథ స్వామి బంగారు విగ్రహాన్ని దాచిపెట్టడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో సుల్తాను యొక్క దృష్టి మరల్చడానికి ఒక దేవదాసి సహాయం చేయడానికి పూనుకుంటుంది. ఆ దేవదాసి పేరే వెల్లై. ఆమెనే వెల్లై అమ్మన్ అని కూడా పిలుస్తారు. ఆ దేవదాసి శ్రీరంగనాథ స్వామిని ఎలాగైనా దక్కించుకోవాలి అనే ఒక భక్తితో ప్రేమతో ఆమె ఏం చేస్తుందంటే, సుల్తానుల తరపున వచ్చిన సైన్యాధికారిని తన ఆటపాటలతో ఆకర్షిస్తుంది. సహజంగా స్త్రీలోలుడైన ఆ సైన్యాధికారి ఆమె అందచందాలకి, ఆమె ఆటపాటలకి, నాట్యానికి వలలో పడిపోతాడు. తన ఆటపాటలతో అలాగే మైమరపించి ఆమె దేవాలయము అంచుకి పై భాగానికి తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అతను చూసుకొని అతన్ని కిందికి తోసేస్తుంది. అక్కడ నుండి కింద పడడంతో సుల్తాను చనిపోతాడు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న పాపానికి ఆమె కూడా అదే ప్రదేశం నుండి కింద పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ సమయం లోపల ఆలయం నుండి రంగనాథ స్వామి విగ్రహాన్ని దాచిపెట్టడానికి వెళ్ళిన అర్చకుడు సురక్షితంగా తను అనుకున్న ప్రదేశానికి మధురైకి ఆ విగ్రహాన్ని చేర్చగలుగుతాడు. ఈ లోపల సుల్తానులని ఓడించి విజయనగర రాజులు తిరుచ్చిని, శ్రీరంగాన్ని కైవసం చేసుకుంటారు. ఈ విధంగా కైవసం చేసుకున్న కెంపన్న అనే రాజు ఈ వెల్లై అనే దేవదాసి చేసిన త్యాగానికి గుర్తుగా ఆమె పేరు పైనే ఈ గోపురానికి వెల్లై గోపురము అని పేరు పెట్టి ఈ గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఆమె త్యాగానికి, ఆమె భక్తికి నిదర్శనగా ఈ గోపురము ఇప్పటికీ 14వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు కూడా తెల్లని రంగుతో ఇది ఒక్క గోపురం మాత్రమే శ్రీరంగం దేవాలయ గోపురాల్లో మనకు కనిపిస్తుంది. ఇదండి ఈ తెల్ల గోపురం వెనుక ఉన్న కథ. ఇంకొక రోజు శ్రీరంగం టెంపుల్లో ఉన్న ఇంకొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జయ జయ.